భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి మనకి బందరికి అత్యంత పేరు తెచ్చిన స్ఫూర్తిదాత స్ఫూర్తి ప్రదాత పింగళి వెంకయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. అలాగే నాకు ఇష్టమైన, మీకు చాలామందికి తెలియకపోవచ్చు, ఇష్టమైన తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన బందర్లోనే పుట్టారు. ఆయన పాద పద్మాలకి నమస్కరించుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. దారి పొడుగుత ఆడబిడ్డలు, యువతలు, తల్లులు, తండ్రులు, పెద్దలందరూ బిడ్డలను మరీ తీసుకొని స్వాగతం పలుకుతా, జయజయాలు పలుకుతా చాలా ఉత్సాహంతో మాకు స్వాగతం తెలిపారు. ఇది మా రాజకీయ దురంధరుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 4 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన, ఇది మా 3వ మీటింగ్, అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ అహిర్నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే అహిర్నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు. ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తాను, హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు. నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరు ఇంతమంది ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడతా ఉన్నారు. ఈరోజున చంద్రబాబు గారు అన్నీ చెప్పారు మీకు, ఏమేం చేస్తున్నామని. జగన్ అనే వ్యక్తికి మీరు 5 సంవత్సరాలు అధికారం అందించారు. అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట. ఈ తాటాకు చప్పులకి బెదిరితాము మేము, ఈ చిల్లర ఆకురవుడి పనులకి మేము బెదురుతాము మేము. ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఆకురవుడీలందరూ? చిన్న చిన్న అతని కొడుకు అంట, పేరు కూడా తెలియదు సరిగ్గా, అతను ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువతున్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 ఎనిమిదిలో తెనాల్లో మాట్లాడతా, జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే అది రాష్ట్రానికి గాయం కాదా? ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా? ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా? పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి? చేనేత కార్మికులు, కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే అది రాష్ట్రానికి గాయం కదా? బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ని అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి బయటికి వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేస్తే అది గాయం కదా? మీరు ఆలోచించండి, మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు, పెద్దలు అందరూ, రాష్ట్ర ప్రజానీకులు అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తామని తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డలు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా? బాధను ఊహించగలమా?
అలాంటిని అది వదిలేసి ఇతను తలక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గోళ గొడవ మాకు ఇతనికి పనే, మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడం మాకేం పని లేదా, మాకు వేరే పనులు లేవా మాకు? అయినా మీ మీలాగా క్రిమినల్స్ మేము, అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు. నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులను నువ్వు వెనకేసుకొస్తావు? ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట. కేంద్రం మెడల్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలవా? సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు, రాష్ట్ర విభజన అప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికి నువ్వు దాక్కొని దాక్కొని అంత పిరుకోడివి, నీకు ఒక దమ్ము ధైర్యం, అంత ధైర్యం ఉందా మీకు? నేను మీకు ఒకటే చెప్తాను, మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి. దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, విభాస్ స్టార్ ప్రభాస్, మహేష్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా, ఎవరు వేధించలా. ఇందాక అక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవడు రా ఆపేదని ఒక బోర్డు ఉంది నాది, దేనికంటాం ఆ మాట? అంటే ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా? ఇక్కడున్న ఎమ్మెల్యేకి రవ్వు అయిపోయి ఈ మాటలు కూడా మంచి రావట్లే, కొంచెం కోపాన్ని ఉంచుకున్నాం. ఇలాంటి ఆకురవడీలకు మేము భయపడతామా? వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్ల మీద చూస్తు మీరు తిరుగుతా మేము చూస్తామా? బెదిరిస్తారా మమ్మల్ని? మేము సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో. ఇలాంటి ఆకురవడీల్ని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం, గుర్తుపెట్టుకోండి. నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా? మీరు తట్టుకోగలవా మా శక్తిని? యువత శక్తిని తట్టుకోగలవా? నువ్వు 10 మంది ఆకురవడీలు నేసుకొని కూర్చోబెట్టి కుర్రా యువతనందరినీ బెదిరిస్తే, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టినాక జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు. కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి, మీ భవిష్యత్తు కోసం, మీ ప్రాథమిక హక్కుల కోసం. అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు, ఇక్కడ ఉన్న స్థానిక ఈ ఆకురవడి ఎమ్మెల్యే కాదు. మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది, మన చేతగానితనం, మనకి ధైర్యం లేక. అరే నాలాంటి వాడు ఒకడు, నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా, మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్గా వచ్చి ఎక్సైజ్లో ఈఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి, ఏఈఎస్గా. అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము. మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు? నా రక్తం వేరు, మీ రక్తం వేరా? నా గుండె వేరు, మీ గుండె వేరా? నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు? నేను అది చూపించడానికి వచ్చాను. అధికారం పరమావధి కాదు, మార్పు పరమావధి. మీరు బాగుంటే నాకు చాలా ఆనందం. ఎవరన్నా సరే, ఇది నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో, నేను కూర్చొని మార్చేసుకున్నానంట, భీమవరం నుంచి మార్చానంట. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏ రోజన్నా సరే జగన్ గారి సతీమణి నేను నాకు అంటానికి ఎంతసేపు పడుద్ది? పెళ్ళాం అనే పదప్రయోగం వాడతామా మనం అసలు? ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. నేను నిన్నే చెప్పాను, పొద్దున్న ఇందాక చెప్పాను, ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడని. కాదు, పెళ్ళాం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు? ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు, మీరు ఆలోచించండి ఒకసారి. అరే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు, సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు, దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి. సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు,
గోడ కేసు కొట్టేవాడు, సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడను కూడా ఇబ్బంది పెట్టేసేవాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా? రోడ్ల మీద తిరగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను, నన్నేం ఆపలేదు ఎక్కడ, నాకే పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. ప్రతి నాయకుడికి ఇంకోటి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా, అవి ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించాల. జగన్ ఈరోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు, అతనికి అతనే కొట్టుకొని మా మీద నెపం పెడతాడు. ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడపురుగులు. ఇయ్యను మీరు దయచేసి బలంగా పెట్టుకోండి. మీరు గనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి. మీ భవిష్యత్ ఇది, నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు, కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. మా సైజులు మేము తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు. అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాను. మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి. దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు. ఎందుకు చీలకూడదు? మీ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి, రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, అలాగే కూర్చోబెట్టి యువతకి ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి. అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు, వ్యక్తిగత జీవితాన్ని నిందించేవాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచిస్తారు? నిజంగా చెప్తున్నాను, మేము మీకోసం. మీరు ఊహించుకోండి, ఫస్ట్ టైం అసెంబ్లీలు 24-25 సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. రోడ్లు, మౌలిక వసతులు, కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి, ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి. అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాం ఈ రోజున. ఎవరికి సరదా కాదు ఇదంతా, తగ్గించుకొని మరీ వచ్చాం. మనకి బందర్ ఎంపీగా మనకి వల్లభనేని బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద, కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. జగన్కి ఏదన్నా మాట్లాడితే మండదా మండదా అని మాట్లాడతారు. జగన్ నీకు ఎందుకు మండదు? మేము చెప్తాం నీకు, జగన్కి రాయేసినందుకు చాలా మండిందంట. నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం. పోలవరం రాకుండా చేసావు, ప్రజలకి మండదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు, ప్రజలకి మండదా? విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు, దళితులకి మండదా? 15 ఏళ్ల అమర్నాథ్ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నీ నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు, దానికోసం ప్రజలకి మండదా? దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా? డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా? ప్రజలకి మండదా? 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా? అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా? ఆశా వర్కర్ని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా? నిరంకుశత్వం నీ పాలన చూస్తే ప్రజలకి మండదా? అందుకే చెప్తున్నాం, కడుపు మండి ఉన్నారు జనం. ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు 11 నుంచి 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 20-23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం.
జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15, 151 వచ్చిన ఒక్కటి కొట్టే 15 సార్లు జగన్ కి, 15 సార్లు జగన్ కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుస నీకు, మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు? ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు, మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు, మర్యాదగా మాట్లాడతాం, మర్యాదిస్తాం, మర్యాద నిలబెట్టుకో, పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇష్టం నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు, వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు, వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చారు. మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి, బందర్ దగ్గర నుంచి, అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి, మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో, మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, మీరు కులాలని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాలని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్, మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువతున్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేళ్ళు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు, ఇంతమంది యువతున్నారు, మేడల పైన, మిద్దెల పైన, ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి, మీ అభిరుచి ఏంటి, మీకు దేంట్లో ఇష్టపడతారు, మీరు దేనికి నచ్చుద్ది, మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి, మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలంటుంది, ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు. మత్స్యకారుల్లో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో, మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో, ఎవరికి తెలుసు. అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు, రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి గణాంకాలు కూడా తీస్తాం. 2047కి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే, ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద. మిమ్మల్ని పెంచుకోకపోతే, అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంట, తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట. నాయకులు పెద్దవాళ్ళు అయిపోతుంటే యువత కావాలి. నిజంగా నేను మీకోసం, చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు, నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్కి ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజున చూస్తూ ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు, ఒక్కడి విజనరీ, ఒక్క విజన్, ఒక్కరి దార్శనికత, ఏం కావాలి. ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే, ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని, దానాలు ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల.
ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకు పెట్టగలిగాను. నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకు ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు. ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్ 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి వాళ్ళకి, సంపాదన పనులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత ఆ రోజు 2047కి అందరికీ 25 ఏళ్ల యువతి యువకులు అయిపోతారు. మీరందరికీ 40-50 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు కాదు, ఈ ఎన్నిక, ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించేవి. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని, మా సరదా కోసం చెప్పట్లేదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాం. పనులు మేము ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం, 2 చోట్ల ఓడిపోయాం, నిలబడున్నాం మీకోసం, తిట్లు తింటా ఉన్నాం, ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం. అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలశౌరి గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి. చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధరుడు, అనుభవజ్ఞుడు. ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం. అది ఉంటేనే నేను చెప్పేది, నాకు సత్తా ఉంది, పోరాట శక్తి ఉంది, కానీ నాకు కావాల్సింది అనుభవం కావాలి. ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది. జనసేన పోరాట పటిమ, తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి, చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం, మోడీ గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ని అత్యంత అద్భుతంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, అందరికీ వందనాలు పలుకుతూ, మీ అందరికీ చేతులెత్తి పొక్కుతూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశానికి జయము జయము, భారతీయ జనతా పార్టీకి జయము జయము, జనసేనకి జయము జయము, ప్రజల